ముస్లిం ఓటు తెలంగాణలో ఎటువైపు అనేది మనం చాలా కాలంగా చర్చిస్తూ వచ్చాను. నేను కూడా నా విశ్లేషణలో చెప్పింది ఏంటంటే, గతంలో ముస్లింలు కర్ణాటక తరహాలో టోటల్గా హోల్సేల్గా కాంగ్రెస్కి షిఫ్ట్ కారు. కారణం కర్ణాటకలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్ అది. అందుకే జనతాదళ్ సెక్యులర్ వెనకాలన్న ముస్లిం ఓటు కూడా కాంగ్రెస్కి షిఫ్ట్ అయింది. తెలంగాణలో పోటీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. బీఆర్ఎస్కున్న సెక్యులర్ ఇమేజ్ రీత్యా, కేసీఆర్కున్న సెక్యులర్ ఇమేజు, హైదరాబాద్లో కమ్యూనల్ రైట్స్, మత కలహాలు లేకపోవడం, సంక్షేమ పథకాలు షాదీ ముబారక్ లాంటివి, రెసిడెన్షియల్ స్కూల్ లాంటివి, అన్నిటికీ మించి ఎంఐఎన్తో ఉన్న స్నేహం వెరసి బీఆర్ఎస్కు ముస్లిం ఓట్లో ఇంకా మెజారిటీ ఉంటుంది. కానీ రాజకీయ పరిణామాల వల్ల కాంగ్రెస్ పార్టీ ముస్లిం ఓటు బీఆర్ఎస్కు భారీగా గతంతో పోలిస్తే పడ్డంత ముస్లిం ఓటు రాదు. కాంగ్రెస్ పార్టీ కొంత డెంట్ కొడుతుంది, కొంత తీసుకుంటుంది, గణనీయంగానే తీసుకుంటుంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ ఆవల, అవుట్ సైడ్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కారణం దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రధాన పోటీదారుగా కాంగ్రెస్ ఎమర్జ్ అవుతుంది. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ నుంచి కొంత ముస్లిం ఓటు తీసుకుంది అని మీకు చాలా వివరంగా అనేకసార్లు చెప్పాను. సరిగ్గా ఇండియా టుడే, యాక్సిస్, మై ఇండియా సర్వే కూడా, పోస్ట్ పోల్ సర్వే కూడా ఇదే చెప్పింది. వారు గణాంకాలతో సహా చెప్పారు. ఈ పోస్ట్ పోల్ సర్వే ప్రకారం 41% ఆఫ్ ముస్లిమ్స్ బీఆర్ఎస్కు ఓటు వేస్తే 37% కాంగ్రెస్కు ఓటేశారు. అంటే బీఆర్ఎస్ ఇప్పటికీ కూడా ముస్లిం ఓటు పైన ఆధిక్యతను కలిగి ఉంది. బహుశా సామాజిక వర్గాల రీత్యా చూస్తే ఒక ముస్లింలు కొంతమేరకు అప్పర్ కాస్ట్లో బీఆర్ఎస్ తన ఆధిక్యత నిలుపుకుంది. సో ఇది ఎంఐఎం బీఆర్ఎస్ మధ్య ఉన్న బంధం పైన ఎవరు ఎన్ని విమర్శలు చేసినా అది కేసీఆర్కు కలిసి వస్తుంది. ఒకవేళ ఎంఐఎం బీఆర్ఎస్ బంధం బీజేపీ కనుక ప్రధాన ప్రత్యర్థిగా ఉండి ఉంటే బీఆర్ఎస్కు బాగా డ్యామేజ్ చేసేది. కారణం బీజేపీ కౌంటర్ హిందూ కన్సాలిడేషన్ చేసేది. కానీ కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా ఉండడం వల్ల ఎంఐఎంతో ఉన్న స్నేహం వల్ల ముస్లిం ఓటు వచ్చింది. దానివల్ల అదనంగా హిందూ ఓటు కోల్పోయింది ఏమీ లేదు. ఇక బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న బలమైన భావన జనంలోకి బాగా వెళ్ళినా పూర్తిగా ముస్లింలు దాన్ని నమ్మి బీఆర్ఎస్ను డిజర్ట్ చేయలేదు. మీరు జేడీఎస్ను డిజర్ట్ చేసిన స్థాయి డిజర్ట్ చేశారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్తో ఇంకా మెజారిటీ ముస్లిం ఓటర్లు ఉన్నారు అంటే మనకు అర్థమవుతుంది రాజకీయం ఇంకా బీజేపీ బీఆర్ఎస్ బంధం అనేది డ్యామేజ్ చేసింది. ఇంకా ఆ మాటకు వస్తే యాంటీ ఇన్కంబెన్సీ ఓటును దెబ్బతీసింది ఎక్కువ. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీకి పోకుండా కాంగ్రెస్ వెనకాల ర్యాలీ అయింది. తెలంగాణలో బీజేపీ ఒక బలమైన ఫోర్స్ కాకపోవడం వల్ల బీఆర్ఎస్ బీజేపీ బంధం అని జనంలోకి వెళ్ళినా, జనం నమ్మినా అది ముస్లిం ఓట్ను దూరం చేయలేదు. కారణం ఏంటంటే బీజేపీ థ్రెట్ బాగా ఉన్న చోట ముస్లింలు స్ట్రాటజిక్గా ఓటేస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ ముందుకొచ్చి బీజేపీ బాగా వెనకబడడం వల్ల బీజేపీతో కేసీఆర్కు రహస్య ఉడంబడిక ఉంది, భవిష్యత్తులో కలుస్తారని కాంగ్రెస్ ఆరోపించినా కొంతమేరకు ప్రజలు నమ్మినా, చాలా మేరకు ప్రజలు నమ్మినా కూడా ముస్లిం ఓటు దూరం కాలేదు. ఇది ఒకవేళ ఇండియా టుడే ఆ సర్వే నిజమైతే మనం చేయగలిగినటువంటి కంక్లూషన్. అయితే ఈ సర్వేకి సంబంధం లేకుండా కూడా నేను మొదటి నుంచి చెప్తున్నాను, ముస్లిం ఓటు ఎన్మాస్ పూర్తిగా కాంగ్రెస్ షిఫ్ట్ కాదు, ఇంకా బీఆర్ఎస్కి ఆధిక్యత ఉంటుంది. కానీ గతంతో పోలిస్తే కాంగ్రెస్ ముస్లింలలో పెంచుకుంటుంది ఓటింగ్ అని మొదటి నుంచి చెప్పాను. ఇండియా టుడే సర్వే కూడా నా పరిశీలనను కన్ఫర్మ్ చేస్తుంది.